గుంటూరు పశ్చిమ అభ్యర్థి ఎట్టగేలకు తెరపడింది. గల్లా మాధవి పేరు ఖరారు చేస్తూ కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అయితే టీడీపీ మంచి జోష్లో, గుంటూరు పశ్చిమలో జోష్లో ఉంది. ప్రధానంగా కార్యకర్తలందరూ కూడా అభ్యర్థం ఖరారు అవడంతో మాధవి ఇంటికి వచ్చేసి అందరూ కూడా అభినందనలు తెలుపుతున్న పరిస్థితి. ఇప్పుడు మనతో గల్లా మాధవి ఉన్నారు. అసలు ఆమె ఎలా ముందుకెళ్ళబోతుంది అనేది కూడా ఆమె అడిగి తెలుసుకున్నాం. చెప్పండి మేడం, మీకు అధిష్టానం టీడీపీ టికెట్ ఖరారు చేసింది, మీ గోల్ ఏంది మేడం? గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలండి. నా గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అన్నదమ్ములందరికీ మరింత సేవ చేసే అవకాశం చంద్రబాబు నాయుడు గారు నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి, అచ్చెన్నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమస్యలు ఇప్పటికే నేను అవగాహన వచ్చిందండి. నాకు ప్రధానమైన అంశాలు అందులో నీటి సమస్య. ఖచ్చితంగా నీటి సమస్యల మీద నేను పోరాటం చేస్తాను. అలాగే ఒక బీసీ మహిళగా నాకు ఇలాంటి ఒక అవకాశం కల్పించినందుకు నా బీసీ సోదర సోదరీమణులందరికీ నేను చేయాల్సిన ప్రతి అంశంలోనూ నా కృషి ఉంటుంది. ప్రభుత్వం ఏర్పరిచిన ప్రతి చట్టము, ప్రతి సంక్షేమ కార్యక్రమాలని నేను వారిదాకా తీసుకెళ్తాను. అదేవిధంగా నా ఎస్సీ ఎస్టీ సోదరీ సోదరమణులకు, మైనారిటీ అన్నదమ్ములందరికీ కూడా నేను చేయాల్సిన ప్రతి సేవని అందిస్తాను అని మనవి చేసుకుంటున్నాను. ఒక మహిళగా ఇలాంటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు చాలా ఆనందంగా, ఎప్పటికీ చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటానని మనవి చేసుకుంటున్నాను. మేడం, ఇప్పుడు ఒక వైసీపీలో కూడా మహిళ మీకు పోటీగా ఉన్నారు. ప్రధానంగా శివార ప్రాంతాల్లో అన్ని స్లమ్ ఏరియాలు, ఈరోజు వాటర్ సమస్య లేదు, డైరియా ప్రబలుతుంది, ఎన్నో సంవత్సరాలుగా ఇటు రోడ్లు కానీ మంచినీటి సమస్య ఉంది, దాన్ని ఎలా మీరు హామీ ఇవ్వదలుచుకున్నారు? అవునండి, నీటి సమస్య అనేది కొత్తగా ఉన్నది కాదండి. కొన్ని సంవత్సరాలుగా దీని గురించి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం వచ్చి రాగానే, టీడీపీ ప్రభుత్వమే వస్తుంది, వచ్చి రాగానే నీటి సమస్యల మీదే పోరాడతాను. చాలా తక్కువ సమయంలోనే దీనికి ఒక పరిష్కార మార్గాన్ని సూచిస్తాను అని చెప్తున్నాను. మీరు ఎలా ముందుకెళ్ళదలుచుకున్నారు అంటే మహిళగా మీరు అందరిని కలుపుకొని పోవాలి, అందరిని ఎలా కలుపుకొని? ఒక మహిళగా మహిళలు ఎదుర్కొనే సమస్యలు నాకు తెలుసు. వారి సమస్యల్ని, ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా వారి సమస్యల్ని తెలుసుకుంటూ వారి పరిష్కారం దిశగా వెళ్తానని మనవి చేసుకుంటున్నాను. ఇది పరిస్థితి. ప్రత్యేకించి గుంటూరు పశ్చిమలో గెలిపే ధ్యేయంగా పనిచేస్తాము. ప్రధానంగా ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న మంచినీటి సమస్య, స్లమ్ ఏరియాలో ఉన్న మంచినీటి సమస్యతోటనే నా ప్రయాణం ప్రారంభమవుతుందని చెప్పి కూడా ఇటు గల్లా మాధవి ధీమా వ్యక్తం చేస్తూ, ప్రజల్లోకి ప్రతి మహిళకు హామీ ఇస్తూ కూడా ఆమె ముందుకెళ్లే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇది కూడా పరిస్థితి. కెమెరా గోపితో రవీంద్ర, గుంటూరు.